ప్రియాతి ప్రియమైన మా అభిమాన ఆయుర్మాత బిడ్డలందరికీ ఆయుర్వేద శుభోదయం ఈ రోజు మనం పురుషుల్లో ఎప్పటికీ ధాతు శక్తి తగ్గకుండా జీవించటం కోసం అవసరమైన ఒక మంచి ఆహార యోగాన్ని ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే మన తాత ముత్తాతల కాలం వరకు మన దేశములో పురుషులకు 70 సంవత్సరాల వరకు యవ్వన శక్తి సడలిపోలేదు ఈనాడు పాతిక లేక 30 సంవత్సరాలు వచ్చేటప్పటికే అధిక శాతం మంది పురుషులు దారుఢ్యాన్ని దేహదారుఢ్యాన్ని కోల్పోయి ధాతు శక్తి హరించిపోయి శీఘ్ర స్ఖలన సమస్యతో అదేవిధంగా నపుంసక సమస్యతో బాధలు పడుతూ అనేక మంది చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు పెడుతూ ఫలితము పొందక నిరాశ నిస్పృహలతో జీవిస్తూ ఉండటం ఇవాళ చాలా ఇండ్లల్లో పరిపాటిగా మారిపోయింది పురుషుడు ఎంతకాలము తన పౌరుషానికి ప్రతీక అయినటువంటి యవ్వన శక్తిని కాపాడుకోగలుగుతాడో అంతకాలము మాత్రమే అతను చేసే ఉద్యోగములో గాని అతను చేసే వ్యాపారములో గాని ఇంటిలో గాని సరైనటువంటి గౌరవాన్ని రాణింపును పొందగలుగుతాడు రోజు మన కార్యాలయానికి వచ్చేటువంటి వేలాది ఉత్తరాలలో 99% ఉత్తరాలు అన్నీ కూడా ఈ సమస్య గురించే వస్తూ ఉన్నాయి ఎందుకంటే భర్త ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా యవనవంతుడిగా ఉండగలిగితేనే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది భర్త ఎప్పుడు బలహీన పడిపోతాడో అప్పుడే ఆ ఇంట్లో కలకలం బయలుదేరుతుంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎక్కువైపోతాయి ఇలాంటి సమస్యలతో ఇవాళ అనేక లక్షల కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి కాబట్టి చాలా చక్కటి సులభమైన చిన్న చిన్న మార్గాలు ఇంటి నిండా ఉన్నాయి కాబట్టి వాటిని మీరు దయచేసి అర్థం చేసుకొని మన ఇంటి సౌభాగ్యాన్ని మనం కాపాడుకోవాలి మీరు కలం కాగితం పట్టుకొని సిద్ధంగా ఉంటే ఆ కమ్మని మార్గాన్ని మీకు చెప్పడం జరుగుతుంది చూడండమ్మా ప్రధాన నామకరణం చేయండి పురుషులకు పౌరుష యోగం పౌరుషం అంటే యవ్వనం దారుఢ్యం సమృద్ధికరమైన వీర్య బలం ఇక్కడ చూడండి ఉల్లిగడ్డలు ఈ ఉల్లిగడ్డలను దంచి నీళ్లు కలపకూడదు వీటిని నలగొట్టి బట్టలో వేసి పిండితే రసం వస్తుంది ఇలా వస్తుంది ఉల్లిగడ్డల రసం ఉల్లిగడ్డల రసం అంటే 10 గ్రాములు ఉల్లిగడ్డల రసం 10 గ్రాములు ఒక పాత్రలోకి తీసుకోవాలి తర్వాత అల్లం వీటిని శుభ్రంగా కడిగి పై చెక్కు తీసివేసి లోపల ఉండే భాగాన్ని మెత్తగా దంచి నీళ్లు కలపకుండా రసం తీయాలి ఈ రసం 7.5 గ్రాములు అంటే 1/4 చెంచా 7.5 గ్రాములు తర్వాత మంచి తేనె 1/4 చెంచా ఇది 1/4 చెంచా
అర్ధ చెంచా తేనె కలిపాం. తర్వాత నెయ్యి, నాటు ఆవుల నెయ్యి, నెయ్యి పావు చెంచా. ఇలా కలిపి వీటిని చక్కగా బాగా కలిసిపోయేటట్లు కలగలపాలి. షుగరు సమస్య అంటే మధుమేహ సమస్య లేని వాళ్ళు ఈ మిశ్రమంలో కొంచెం పటిక బెల్లము కూడా కలుపుకోవచ్చు. ఇవి మొత్తము కలిపితే ఒక అద్భుతమైన అమృత రసాయనం తయారైంది. చూడండి ఎంత బాగుంది చూడండి. ఇలా తయారు చేసి రాత్రిపూట 7 గంటలకు రాత్రి భోజనము ముగించి 9 లేక 10 గంటలకు నిద్రించే ముందు ఈ విధంగా తయారు చేసినటువంటి పానీయాన్ని దీన్ని సేవించాలి. ఇది సేవించిన తరువాత కప్పు వేడి పాలల్లో మధుమేహము ఉన్నవాళ్ళైతే తాటి బెల్లము పొడి కానీ లేక తాటి కలకండ కానీ కలుపుకొని, అది లేని వాళ్ళైతే మామూలుగా కండ చక్కెర కలుపుకొని ఇది తాగిన తరువాత ఈ పాలను తాగాలి. తాగి హాయిగా నిద్రించాలి. శరీర దారుఢ్యాన్ని పెంపొందించే పానీయం కావలసిన పదార్థాలు: ఉల్లిరసం 10 గ్రాములు, అల్లం రసం 7.5 గ్రాములు, తేనె 5 గ్రాములు, ఆవు నెయ్యి 2.5 గ్రాములు, పటిక బెల్లం పొడి 1/2 చెంచా నుండి 1 చెంచా. తయారు చేసే విధానం: ఉల్లిపాయల్ని దంచి వస్త్రంలో పిండి రసాన్ని తీసుకోవాలి. ఈ ఉల్లి రసానికి అల్లం రసం, తేనె, ఆవు నెయ్యి, పటిక బెల్లం పొడులను కలుపుకోవాలి. ఈ పానీయాన్ని రాత్రి నిద్రించే ముందు తాగాలి. దీంతో పాటు 1 కప్పు పాలలో 1 చెంచా పటిక బెల్లం పొడి కలిపి సేవించాలి. ఇలా క్రమం తప్పకుండా 40 రోజుల పాటు సేవిస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తే పురుషుల్లో శరీర దారుఢ్యం పెరుగుతుంది. ఇలా దీన్ని భార్యామణులు భర్తకు ప్రేమగా దగ్గర కూర్చొని 1 చెంచా 1 చెంచా ఇట్లా దగ్గర కూర్చొని తాగించండి. ప్రేమ అభిమానం, ఒకరి పట్ల ఒకరికి గౌరవం, ఆత్మీయత పెరగాలంటే ఇలాంటి చక్కని అతిరుచికరమైనటువంటి ఆహార పదార్థాలు అందిస్తూ వాళ్ళ శక్తి తగ్గకుండా మీరు జాగ్రత్త తీసుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళు మీ చేతుల్లో ఇలా ఉంటారు. దీన్ని చక్కగా తాగించేసి చక్కగా పాలు కలిపి పాలు కూడా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇది మొదలుపెట్టిన రోజు నుండి 40 రోజులు ఖచ్చితముగా ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా ఇవ్వండి. ఇస్తూ ఈ 40 రోజులు తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. రాసుకోండి. దీనివలన శరీరములో క్షీణించిపోయినటువంటి ధాతు శక్తి, ఈ పదార్థాలలో ఉండేటువంటి యోగవాహిక శక్తి వలన అది త్వర త్వరగా ధాతువులుగా రూపాంతరము చెందుతూ బలమైనటువంటి వీర్య సంపదను సృష్టించటము ద్వారా పురుషులలో ఉండేటువంటి ఆత్మ న్యూనతా భావము, అంగ శైథిల్యము, అంగము శిథిలము కావటము, కదలకపోవటము, అదేవిధంగా శీఘ్ర స్ఖలనము, నపుంసకత్వము, ఇట్లాంటి అనేకానేక సంసార దాంపత్య సంబంధమైనటువంటి పురుషుల సమస్యలు చాలా సులువుగా నివారించుకోవచ్చని చెప్పినటువంటి ఆ మహర్షుల యొక్క ఋణాన్ని ఈ జాతి ఏనాటికి మరచిపోగలదు. కాబట్టి ఈ చక్కని యోగాన్ని మీరు మన ఇళ్లలో ఉండేటువంటి పురుషులకు తయారు చేసి ఇచ్చి
దాన్ని ఉపయోగించి 40 రోజులు బ్రహ్మచర్యం పాటించి వారి ఆరోగ్యాన్ని వారి అందాన్ని వారి యవ్వనాన్ని దేహ పటుత్వాన్ని కాపాడుతూ మన సంసారాలలో సుఖ సంతోషాలు పొందుతూ జీవన మాధుర్యాన్ని మీరు పొందాలని సూచిస్తూ అందరూ చెప్పండి నవ్వుతూ।